కాంట్రాక్టర్ ఏ వెహికల్ తీసుకొస్తే ఆ వెహికల్ వేసి పంపించేసి మీరు నోట్ చేసుకుంటారా సార్? అదే నా రూల్ అంటున్నా. మీరు పర్టికులర్ గా అదే రూల్ అని చెప్పేసి మీరు గట్టిగా అనండి. కాంట్రాక్టర్ ఏ వెహికల్ తీసుకొస్తే ఆ వెహికల్ నెంబర్ రాసుకోవడమే నా రూల్ అని చెప్పేసి మీరు అనండి. ఖచ్చితంగా నేను అదే పాయింట్ మీద కొట్లాడతాను పొద్దున. మీరు అన్నాను సార్, నవ్వాల్సిన అవసరం లేదు సార్, ఓపెన్ గా చెప్పండి. నేను మాట్లాడతాను కదా సార్, నేను సైలెంట్ బై. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పి ఎక్కడ పోతుంది బండి ఉస్కాది? డబుల్ బెడ్రూమ్ కే పోతుంది. మేము వచ్చినాం, డబుల్ బెడ్రూమ్ కే పోతుంది. నిలబడి ఉన్నాం, మా దగ్గర మేము తీసుకుపోతున్నాం. లాస్ట్ టైం 120 మీకు నంబర్ తెచ్చింది. అది ఏ వస్తే ఏది తీసుకుపోతే అనేది వాళ్ళ ఇష్టం. అంటే మాకు అవసరం ఉన్న కొద్దీ ఓ బండి రాకపోతే ఇంకో బండిని పిలిపించుకుంటాం కదా సార్. అట్లా ఆ వెహికల్ వచ్చిన అంతే. మీరు యాక్సెప్ట్ దానికి? మేము యాక్సెప్ట్. యాక్సెప్ట్ డన్ కదా? డెఫినెట్. ఓకే, ఒక నిమిషం అవసరం లేదు, అవన్నీ నేను మాట్లాడతాను, నేను చేసేది నేను చేస్తాను. మీకు ఇచ్చిన పేపర్ కాకుండా దాంట్లో ఉన్న నెంబర్స్ కాకుండా కాంట్రాక్టర్ ఏ బడి వెహికల్ తీసుకొచ్చినా కానీ మీరు సంతకం పెట్టేసి నంబర్ రాసేసి పంపించే అథారిటీ మీకు ఉంది. మీకు ఉంది, మీరు చేసారు సేమ్ అదే. మీతో పర్లేదండి, ప్లీజ్ మీతో మీతో నాకు సంబంధం లేదు. నేను మీ వర్షన్ నేను నిద్రదలుచుకోవట్లేదు, నేను మీతో మాట్లాడదలుచుకోవట్లేదు సార్. డబుల్ బెడ్రూమ్ అదే చేస్తాం కదా సార్ మేము. తీసుకోండి, ఏ పేపర్ కావాలన్నా ఇక్కడ ఇక్కడ మాత్రం మీకు ఇవ్వమని చెప్పి చూపించండి కూడా అంటున్నారు కదా. చూపించండి కూడా అంటున్నారు, మాకేం ఇవ్వకండి సార్. మీరు జస్ట్ చూపియండి, మీరు షో చేయండి, నాకు షో చేయండి సార్, ఒకసారి నాకు షో చేయండి. ఇప్పుడు చూపియండి, ఒకసారి చూపియండి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒక్కసారి షో చేయండి, నాకేం అవసరం లేదు పేపర్, మీరు జస్ట్ షో చేయండి. ఎనీ ఫోటోస్ తీసుకోవాలి? నేనేం చేయను సార్, దాన్ని నేనేం చేయను. చూడండి ఫోటోస్ తీసుకోవద్దు. నేనేం చేయను సార్ దాన్ని, చూడండి కూడా. చూడండి జస్ట్ చూపించండి, వెహికల్ నెంబర్ చెప్పండి. వెహికల్ నెంబర్ మొత్తం చెప్పండి. ఇప్పుడు తీసుకెళ్ళిన వెహికల్ నెంబర్ చెప్పండి. ఈ రోజు మొత్తం వెహికల్ నెంబర్ చెప్తాను. నాకు ఇప్పుడు తీసుకెళ్ళిన ఒకటి చెప్పండి సార్. లాస్ట్ చెప్పమంటే 07 TJ 120. మీకు ఇచ్చిన పేపర్ ఇదే, నాకు మొన్న మీరు నాకు పంపించిన పేపర్. దీంట్లో ఈ వెహికల్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చూడండి. దీంట్లో వెహికల్ నెంబర్ ఉందా లేదా చూడండి. మీరు రాసిన నెంబరు, మీరు నాకు పంపించిన వెహికల్ నెంబర్, మీకు ఏ విధంగా ఏ వెహికల్లో లోడ్ చేసి పంపించమని చెప్పి మీరు రాశారు నోట్స్, ఆ వెహికల్ నెంబర్ దీంట్లో లోడ్ చేసి ఉందా లేదా చూడండి. నేను ఇప్పుడు వెహికల్ ఇప్పుడు వెళ్ళిన వెహికల్ వీడియో కూడా తీసిన, నేను ఆ వీడియో ప్రూఫ్తో మీ దగ్గర కూడా రాసి ఉంది. దీంట్లో ఒకసారి ఉందా లేదా ఆ నెంబర్ చూడండి. సార్ అంతేనా? ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ కాపీ ఇవ్వండి అంటున్నా. ప్రొసీడింగ్ కాపీ ఆఫీస్లో పెట్టుకుని మీరు ఎట్లా రాస్తారు సార్ వెహికల్ నెంబర్స్? మీరు వచ్చిన వెహికల్ దొంగదా లేకపోతే మీకు బాధపడతా పంపించిందా? మీ ప్రొసీడింగ్ కాపీలో ఉందా నంబర్? అది ప్రొసీడింగ్ కాపీలో ఈ వెహికల్ నెంబర్ ఉందా మీరు ఇప్పుడు రాసింది? ఉందా? ఏడుందా? చూపియండి. ఆఫీస్లో పెట్టేసి మీరు ఎట్లా రాస్తారు సార్? ఆఫీస్లో పెట్టేసి మీరు వెహికల్ నెంబర్ ఎట్లా రాస్తారు? ప్రొసీడింగ్ కాపీ మీ దగ్గర ఉంటే మీరు వెహికల్ నెంబర్స్ పెట్టుకొని పేపర్ పెట్టుకొని ఏ వెహికల్ పంపిస్తున్నారో ఆ వెహికల్ ప్రకారం నెంబర్ నోట్ చేసుకోవాలి. మీరు ఈ వెహికల్ నెంబర్ ఎట్లా రాశారు? ఆ దొంగ వెహికల్ అంటున్నా నేను. ప్రొసీడింగ్ కాపీ తెప్పియండి, ప్రొసీడింగ్ కాపీ తెప్పియండి సార్. వీడికి సార్ మీ వర్క్ మీరు చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. గవర్నమెంట్ నుంచి నాకు రూల్స్ ఉన్నాయి, కరెక్ట్ నేను చేస్తున్నా అని చెప్పి అదే మీకు ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దాని ప్రకారం చేస్తున్నా అంటున్నారు కదా. మాకు నష్టం అవుతుంది, మేము ఆపుతున్నాం అని చెప్పేసి వెహికల్స్ ఆపుతున్నాం. మీకు చెప్పే విధంగా చెప్తున్నాము. లేదు సార్ మీరు ఖచ్చితంగా పైన నుంచి ఆపమని చెప్పి మాకు ఏం రూల్స్ రాలేవని చెప్పి మీరు అంటున్నారు కదా. మేము ఆపే విధంగా మేము ఆపుకుంటాం ఊరు సైడ్. మీరు పైకి ఏం రిపోర్ట్ పంపిస్తే రిపోర్ట్ చెప్పేస్తారు. కాదు ఇంత ముందు ఎంఆర్ఓ సార్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా, మరి మీరు సంతకం పెట్టారు కదా, మీకు ఒకసారి చూపించండి. ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళి సంతకం పెట్టారు, ఒకసారి చూపించండి. ఊర్లో రైతులు మొత్తం నష్టపోతున్నారు, వ్యవసాయం పరంగా మాకు ఈరోజు నష్టం అవుతుంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరే కారణం అవుతుందని చెప్పి కూడా మళ్ళీ చెప్తున్నా దాని విషయం. ఎందుకంటే ఈ రోజు వ్యవసాయం మొత్తం కూనిపోయింది, ఇప్పటికే ఊరు మొత్తం నష్టపోయింది. దీని విషయంలో రైతులు మొత్తం మోసపోతారు, పొద్దున ఇబ్బంది పడతారని చెప్పేసి మేము చెప్పినాం. చెప్పిన ప్రకారం కూడా మీరు ఈరోజు నాకు నేను చేసేది చేస్తా అని చెప్పి మీరు అంటున్నారు కదా. మేము చేసేది మేము ఈ విధంగా ఆపాలని ఆపుకుంటాము సార్. నాకు అర్థమైంది, అంటే మీ రిసెషన్స్ మీరు ఫాలో అవుతా అంటున్నారు సార్. సార్ ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్. అన్నా ఇప్పుడు ఇగో అన్నా అన్నా నాకు ఇగో చెప్పండి.
ఇస్కో నేరవేట్ ఉన్నారా